facts, mysteries, top 10s, space videos, aliens videos, conspiracies, marino videos kosam మా అన్నోన్ ఫ్యాక్ట్స్ తెలుగు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మేము పెట్టే ఏ వీడియోని మీరు మిస్ కాకూడదు అంటే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. అమెరికాలో 100% మందికి ఎలక్ట్రిసిటీ యాక్సెస్ ఉంది. 2014 మేలో ఎలక్ట్రోమాగ్నెటిక్ పల్స్ టాస్క్ ఫోర్స్ నేషనల్ మరియు హోమ్లాండ్ సెక్యూరిటీ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ అయిన డాక్టర్ పీటర్ ప్రై అమెరికాకి ఒక వార్నింగ్ ఇచ్చాడు. ఒకవేళ ఏదైనా శత్రు దేశం మనల్ని ఎలక్ట్రోమాగ్నెటిక్ పల్స్ విధానంలో దెబ్బతీయడానికి ఆ విధమైన ఎలక్ట్రోమాగ్నెటిక్ యుద్ధానికి గనక వస్తే దాదాపు 90% జనాభా పస్తులతో ఆకలి దప్పులతో జబ్బులు వచ్చి ప్రజలందరూ కొట్టుకుని చనిపోతారు అని చెప్పాడు. అయితే కేవలం ప్రై మాత్రమే కాదు, సంవత్సరం తర్వాత టెక్నాలజీ మరియు సాఫ్ట్వేర్ పియోనీర్ అయిన జాక్ మెకాఫీ ప్రై చెప్పింది జరగవచ్చు అని, తను ఆ వార్నింగ్తో ఏకీభవిస్తున్నానని ఒక ఆర్టికల్ రాశాడు. అతను చెప్పింది ఏంటంటే అమెరికన్ నేతలకి ఈ విషయం ముందే తెలుసని, వాళ్ళు ఆ దాడి వల్ల జరిగే నష్టాల నుంచి బయటపడడానికి ముందుగానే అన్ని ఏర్పాట్లు చేసుకున్నారని, అది కూడా వారెంతో దూరంలో లేదని, ఆ ప్రమాదం ముంచుకొస్తుందని చెప్పాడు. కానీ నిజంగా అలా జరుగుతుందా? ఒక ఎలక్ట్రోమాగ్నెటిక్ పల్స్ అనేది ఒక న్యూక్లియర్ వెపన్ చాలా ఎక్కువ ఎత్తు నుంచి కింద పడినప్పుడు జనరేట్ అవుతుంది. అప్పుడు న్యూక్లియర్ గామారేస్ ఆటమ్స్తో కొలైడ్ అయ్యి ఎలక్ట్రాన్స్ని బయటికి పంపేస్తాయి. అయితే అప్పుడు ఈ పార్టికల్స్ యొక్క కదలిక అనేది చాలా తీవ్రతతో ఎలక్ట్రోమాగ్నెటిక్ రేడియేషన్ని విడుదల చేస్తాయి. ఈ అతిపెద్ద రేడియో యాక్టివ్ ఎనర్జీ అనేది ఇమీడియట్గా చుట్టుపక్కల ఉన్న ఎలక్ట్రిక్ వైర్స్లోకి చేరుతుంది. దాంతో దాని చుట్టుపక్కల ఆ వైర్స్కి సంబంధించిన అన్ని చోట్ల అన్ని రకాల ఎలక్ట్రానిక్ వస్తువులు ఎందుకు పనికి రాకుండా పోతాయి. అలాంటి అటాక్ జరగచ్చు, కాకపోతే కొద్దిగా ఆలస్యంగా జరగచ్చు, లేదా వెంటనే జరగచ్చు, కానీ ఎప్పటికైనా తప్పకుండా జరుగుతుంది అన్న నమ్మకంతో 2016లో రిపబ్లిషియన్ ప్లాట్ఫామ్లోను ఎలా ఈ ఎలక్ట్రోమాగ్నెటిక్ పల్స్ అనేది మన ఎలక్ట్రిక్ గ్రిడ్ని నాశనం చేయొచ్చు, ఎలా ఇది కోట్ల మంది మరణానికి కారణం కావచ్చు అన్న అంశాలను చేర్చి దాని మీద మిలిటరీ అటెన్షన్ కూడా పెట్టాలని చాలామంది కోరారు. ఇది కేవలం న్యూక్లియర్ అటాక్స్ గురించి మాత్రమే కాదు, వెపన్స్ టెక్నాలజీ అనేది చాలా బాగా అభివృద్ధి చెందింది. ఎలక్ట్రోమాగ్నెటిక్ పల్స్ అనేది కేవలం న్యూక్లియర్ వెపన్స్ మీదే ఆధారపడలేదు. కొన్ని దేశాలు ఇప్పటికే ఈ ఎలక్ట్రోమాగ్నెటిక్ పల్స్ని కూడా ఒక వెపన్లా మార్చుకున్నాయి. 2016 జూలైలో రష్యన్ మిలిటరీలోని కొందరు సీనియర్ మెంబర్స్ ఒక అనౌన్స్మెంట్ చేశారు. అదేంటి అంటే వాళ్ళు ఒక న్యూ జనరేషన్ డ్రోన్ సిస్టమ్ని తయారు చేశారు. వాటి స్పెషాలిటీ ఏంటంటే వాటిలో ఎలక్ట్రోమాగ్నెటిక్ పల్స్ టెక్నాలజీ ఉంది, అందువల్ల దీనితో శత్రువుల మిలిటరీ బేస్లని నాశనం చేయొచ్చు. కేఆర్ఈటీ డైరెక్టర్ అయిన వ్లాదిమిర్ మికిహివ్ మాటల ప్రకారం ఏ స్టేట్ అయితే ఎలక్ట్రానిక్ ఫెర్మ్ని కలిగి ఉంటుందో ఆ స్టేట్ మీద రష్యన్ డ్రోన్ సిస్టమ్ కనుక అటాక్ చేస్తే అది దాని చుట్టుపక్కల ఉన్న కొన్ని 10 కిలోమీటర్ల వరకు ఎలక్ట్రికల్ సర్క్యూట్స్ని, ఎలక్ట్రికల్ అప్లయన్సెస్ని నాశనం చేస్తుందని చెప్పాడు. రష్యా మరియు అమెరికాల మధ్య ఫ్రెండ్షిప్ అంత గొప్పగా ఏం లేదు. రోలాండ్ ఆలిఫాంట్ వంటి పొలిటికల్ రైటర్స్ 2016ని 2వ కోల్డ్ వార్కి మొదటి అడుగు అని అభివర్ణించారు. ఈసారి మామూలు వెపన్స్ మరియు మామూలు పవర్స్ కాకుండా సూపర్ వెపన్స్తో మరియు సూపర్ పవర్స్తో ఒకవేళ ఈ కోల్డ్ వార్ కనుక స్టార్ట్ అయినట్టయితే దాదాపు 3వ ప్రపంచ యుద్ధానికి తెరలేపినట్టే. రష్యా కన్నా అమెరికాకే ఈ ఇన్విజిబుల్ ఎలక్ట్రోమాగ్నెటిక్ పల్స్ వెపన్స్ వల్ల ఎక్కువ ప్రమాదం ఉంది. ఈ వివాదం మరింత ముదిరి కాంట్రవర్షియల్గా మారడానికి కారణం ఏంటంటే ఫిబ్రవరి 2016లో ఫెడరేషన్ ఫర్ రెసిలియెంట్ సొసైటీకి డైరెక్టర్ అయిన హెన్రీ కూపర్ చెప్పింది ఏంటంటే కొన్ని ఆధారాల ప్రకారం నార్త్ కొరియా దగ్గర ఈఎంపి టెక్నాలజీలో మాస్టర్ గ్రేడ్ టెక్నాలజీ ఉందని, ఆ ధైర్యంతోనే నార్త్ కొరియా అమెరికా మీదకి గొంతు పెంచి మాట్లాడుతుందని అంటాడు. 2016 జూలైలో నార్త్ కొరియాలోని ఫారెన్ మినిస్ట్రీ సౌత్ కొరియాకి అమెరికాకి కలిపి ఒక లెటర్ పంపింది. అందులో ఏమని ఉంది అంటే అమెరికా రెడ్ లైన్ దాటింది, ఇప్పుడు మేం అమెరికా మీదకి యుద్ధం ప్రకటించాల్సిన సమయం, నార్త్ కొరియా ఇలా పంపడానికి కారణం అమెరికా సౌత్ కొరియాతో చేతులు కలపాలని అనుకోవడం. ఇది ఆ లెటర్లో ఉన్న సారాంశం. కానీ ఎందుకో అప్పుడు ఆ యుద్ధం ఆగింది. అయితే డాక్టర్ ప్రై వేరే శత్రుదేశాల గురించి చెప్పి ఆపలేదు, మరొక మాట కూడా చెప్పాడు. అది ఏంటి అంటే ఐసిస్ కూడా ఈ టెక్నాలజీని అడాప్ట్ చేసుకునే అవకాశం ఉందని, ఎందుకంటే అమెరికా మీద ఎప్పటి నుంచో దాడులు చేయడం అనేది ఐసిస్ లక్ష్యం.
ఆ లక్ష్యం ముందుకు వెళ్ళడానికి ఇప్పుడు పెరిగిన ఈ ఈఎంపి టెక్నాలజీ మరియు అమెరికన్ మెక్సికో బోర్డర్లో ఉన్న ఎలక్ట్రికల్ గ్రిడ్ లైన్ ఎంతగానో ఉపయోగపడే అవకాశం ఉందని అతను చెప్పాడు. బహుశా అది నిజమే కావచ్చు. ఎందుకంటే ఇప్పటికే పెరుగుతున్న ఉగ్రవాదానికి టెక్నాలజీ గనక తోడైనట్టయితే అది ప్రపంచాన్ని నాశనం చేసే దిశగానే తీసుకువెళుతుంది. డేన్ కల్లెన్ అనే వ్యక్తి అమెరికన్ ప్రజల యొక్క భవిష్యత్తు గురించి ముందుగానే జాగ్రత్త పడాలి అని చెబుతున్నాడు. అతను చెప్పేది ఏంటంటే ఈ ఎలక్ట్రోమాగ్నెటిక్ పల్స్ అటాక్ అనేది ప్రపంచవ్యాప్తంగా ఉన్న మ్యానుఫ్యాక్చరింగ్స్ మరియు ప్రొడక్షన్స్ని డిస్ట్రిబ్యూషన్స్ని ఎఫెక్ట్ చేస్తుందని చెప్పాడు. ఇప్పుడు అమెరికన్లు తినే బేసిక్ ఫుడ్ ఐటమ్స్కి ముడిసరుకులు కూడా ప్రపంచంలోని వేరు వేరు దేశాల నుంచి వస్తున్నాయి. ఒకవేళ ప్రపంచంలోని మిగతా దేశాలతో కనుక కాంటాక్ట్ లేకపోయినట్టయితే అవేవి అమెరికన్ ప్రజలకి దొరకవని చెబుతున్నాడు. అంతేకాకుండా ఫ్యాక్టరీస్ అన్నీ సీజ్ అయిపోతాయి, మ్యానుఫ్యాక్చరింగ్ ఆగిపోతుంది, అప్పటి వరకు తయారు చేసి ఉన్న వాటి గురించి గొడవలు మొదలై అది అంతర్యుద్ధంగా మారుతుందని అతను చెప్పాడు. ఎక్కడికి వెళ్ళలేరు, కొందరికైతే ఎలా బ్రతకాలో తెలియక చనిపోతారు, కొందరు ఎలా బ్రతకాలో తెలిసినా కూడా బేసిక్ నీడ్స్ కూడా దొరకక చనిపోతారు. ఒకవేళ అమెరికాలో ఉన్న ఫుడ్ స్టోర్స్ అన్నింటిలోకి ఒక్కసారి దొంగతనం జరిగితే అందులో ఉన్న ఫుడ్ మొత్తం కేవలం 19.3% మందికి మాత్రమే సరిపోతుంది. మిగతా 80.7% మందికి ఫుడ్ దొరకదు. కరెంటుతో సంబంధం లేని కొన్ని పంటలు మాత్రమే పండుతాయి, కానీ అవి ఎంతమందికి సరిపోతాయి? లా అండ్ ఆర్డర్ ఉండదు. పోలీసులు, మిలిటరీ వాళ్ళు కూడా దొంగతనాలకు వెళతారు. పంటలు తగ్గిపోయినప్పుడు వెపన్స్కి పని పెరుగుతుంది. దొరికిన వాడు తింటాడు, దొరకని వాడు లాక్కుంటాడు. ఇది సొసైటీని చిన్న భిన్నం చేస్తుందని అంటాడు డాక్టర్ ప్రై. ఎలక్ట్రిసిటీ లేకపోవడం వల్ల మెడికల్ మరియు సైంటిఫిక్ రీసెర్చ్లు అన్నీ ఆగిపోతాయి. వైద్యం ఉండదు. ఉన్న మెడిసిన్స్ అయిపోతే కొత్తవి తయారు కాక మనుషులందరూ చనిపోతారు. అయితే అమెరికా మీద ఈ ఎలక్ట్రోమాగ్నెటిక్ పల్స్ వెపన్తో దాడి చేయగలగాలి కదా. ఎందుకంటే అమెరికా కూడా చిన్న దేశమేం కాదు, అది కూడా చాలా శక్తివంతమైన దేశం. అమెరికా మీద ఈ ఎలక్ట్రోమాగ్నెటిక్ పల్స్ వెపన్తో దాడి చేయాలి అంటే అమెరికాకి తెలియకుండా అమెరికాలోకి ప్రవేశించాలి. ఎందుకంటే అమెరికన్ మిలిటరీ ప్రపంచంలోనే అత్యంత ఎక్కువ బడ్జెట్ కలిగిన మిలిటరీ. అమెరికా యొక్క వార్షిక బడ్జెట్లో కేవలం మిలిటరీకే $569 బిలియన్ కేటాయిస్తారు. కాబట్టి ఒకవేళ వాళ్ళ కంటపడితే గాలిలో ఉండగానే వాటిని డిస్ట్రాయ్ చేయగల శక్తి అమెరికాకు ఉంది. ఎప్పుడైతే ఏదైనా ఒక దేశం అమెరికా మీదకి ఎలక్ట్రోమాగ్నెటిక్ పల్స్ వెపన్ వేయాలని ప్రయత్నించి ఫెయిల్ అవుతుందో అప్పుడు ఆ దేశం పని అయిపోయినట్టే. అయితే ఇది ఇంటర్నేషనల్ రిలేషన్స్ థియరీకి వ్యతిరేకమైనప్పటికీ నార్త్ కొరియా హైడ్రోజన్ బాంబుని టెస్ట్ చేసింది, ఇంకా ఎన్నో ప్రయోగాలు చేస్తూనే ఉంది. దాని ప్రవర్తన చూస్తే ఇది ఎలాంటి పిచ్చి పని ఏదో ఒకటి చేసే అవకాశం లేకపోలేదు అని అనిపిస్తుంది. అయితే షారాన్ బ్రూక్ మరియు ఎమిలీ స్కీమైడర్ అనే జర్నలిస్టులు మాత్రం ఈ ఎలక్ట్రోమాగ్నెటిక్ పల్స్ అటాక్ గురించి చాలా ఎక్కువ అంచనాలు వేస్తున్నామని, చాలా ఎక్కువ ఉదాహరణలు చెప్తున్నామని, చాలా ఎక్కువ ముందు జాగ్రత్తలు తీసుకుంటున్నామని, కానీ యాక్చువల్గా అమెరికా మీద ఈ ఎలక్ట్రోమాగ్నెటిక్ పల్స్ అటాక్ అనేది జరుగుతుంది అనడానికి సరైన ఆధారం కానీ సిచ్యువేషన్ కానీ లేదని చెబుతారు. అయితే నిజంగా ఐసిస్ లాంటి సంస్థలు అమెరికాని వశపరచుకోవడానికి లేదా నాశనం చేయడానికి చూస్తున్నప్పటికీ భవిష్యత్తులో వీళ్ళు ఏదైనా టెక్నాలజీ ఉపయోగించచ్చేమో కానీ ఇప్పుడు వాళ్ళ దగ్గర ఈఎంపి టెక్నాలజీ ఉందని కానీ లేదా భవిష్యత్తులో ఈ ఎలక్ట్రోమాగ్నెటిక్ పల్స్ టెక్నాలజీని ఉపయోగించవచ్చు అని ఎలాంటి ఆధారం లేదనే చెబుతారు. వాళ్ళు చెప్పింది నిజమే అయితే పర్వాలేదు, కానీ ఎందుకైనా మంచిది. అమెరికాలోని పవర్ గ్రిడ్స్ యొక్క సెక్యూరిటీ లెవెల్స్ని పెంచితే మంచిది. ఎంత పెద్ద అటాక్ జరిగినా తట్టుకునేలాగా అప్గ్రేడ్ చేస్తే మంచిది. అమెరికానే కాదు, ప్రపంచంలోని అన్ని దేశాలు కూడా ఈ విషయంలో అప్రమత్తంగా ఉండాలి. ఎందుకంటే ఇది చాలా పెద్ద ప్రమాదం. ఒక న్యూక్లియర్ వెపన్ మన మీద పడినా కూడా అది వెంటనే కొంతమందిని చంపేస్తుంది, ఆ తర్వాత రేడియేషన్ ద్వారా మరికొందరిని చంపేస్తుంది, కానీ ఆ తర్వాత దీని ఎఫెక్ట్ అనేది ఆగిపోతుంది. కానీ ఎలక్ట్రోమాగ్నెటిక్ పల్స్ యొక్క ఇంపాక్ట్ కనుక మన మీద పడినట్టయితే దాని ప్రభావం కొద్ది రోజులతో ఆగదు, అది భవిష్యత్తులో చాలా విపరీతమైన పరిణామాలకి దారితీస్తుంది. అందువల్ల ఈ ఎలక్ట్రోమాగ్నెటిక్ పల్స్ గురించి అన్ని దేశాలు చాలా అప్రమత్తంగా ఉండాలి. లేదంటే ఏ దేశం మీదైనా ఈ ఎలక్ట్రోమాగ్నెటిక్ పల్స్ అటాక్ కనుక జరిగినట్టయితే ఆ దేశం ఖచ్చితంగా నాశనం అయిపోతుంది, అంతేకాకుండా మళ్ళీ తిరిగి కోలుకునే పరిస్థితికి కూడా రాలేదు. ఈ ఎలక్ట్రోమాగ్నెటిక్ పల్స్ కావచ్చు, న్యూక్లియర్ వెపన్స్ కావచ్చు, హైడ్రోజన్ బాంబ్స్ కావచ్చు, నైట్రోజన్ బాంబ్స్ కావచ్చు, ఏది ఏమైనప్పటికీ కూడా ఈ వెపన్స్ అనేవి మానవాళికి ఎప్పుడైనా ముప్పు తీసుకొచ్చేవి. కాబట్టి ఈ వెపన్స్ని దూరంగా ఉంచి మనుషులందరూ ప్రేమగా ఉంటే ఎలాంటి గొడవలు ఉండవు, అన్ని దేశాలు హాయిగా వాటి జీవితాన్ని అవి కొనసాగిస్తాయి.
సో చూశారు కదా ఈ వీడియోని చూసిన తర్వాత మీకు ఏమనిపిస్తుంది ఎలక్ట్రోమాగ్నెటిక్ పల్స్ అనేది చాలా ప్రమాదకరమైనది అనిపిస్తుందా లేదా ఒకవేళ ఇది గనక ఏ దేశం మీదైనా పడితే ఆ దేశం నిజంగానే నాశనం అవుతుందని అనిపిస్తుందా మీకు ఏమనిపిస్తుందో కింద కామెంట్ చేయండి ఈ వీడియో గనక మీకు నచ్చితే లైక్ చేయండి ఈ వీడియోని షేర్ చేయండి మా అన్నోన్ ఫ్యాక్ట్స్ తెలుగు ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి థాంక్స్ ఫర్ వాచింగ్